हेलो गुड मॉर्निंग एवरीवन, डॉक्टर नारायण स्वामी हेल्प एंड पीरियड्स यूट्यूब चैनल सुजाता कटकम किचन नीन रोजु हेल्थ की संबंधी आरोग्यमे महाभाग्यमलो दोसल मामूल मिनपप्पु तेल्ल मिनपप्पु तोनी दो बीएम तोटी इला चेस्तुंटार कदा दोसलु अला चेयकुंडा पिल्ललकु पेद्दोल्लकी मन प्रोटीन एक्स कावाल विटामिन्स कावाल एन्नो उंटाई कदा पोषक पदार्थालु इवन्नी किंदुट्लो दोरुकुतायि अवि काकुंडा मिलिला मोत्तं नवधान्यालु तेच्चुकोंडि मिल्लेट्स तेच्चुकोंडि एवैना बिय्यं तेल्ल बिय्यं वाडकुंडा तेल्ल मिनपप्पुलु चाला आरोग्यानिकि मंचिदि कादु अवि हानिकरमु दानि वल्ल मीकु चाला सैड् एफेक्ट्स वस्तायि मीरें चेस्तारंटे नल्ल मिनुमुलु इला नल्ल मिनुमुलु पेसर्लु ब्रौन् रैस् गोधुमलु बेब्बर्लु అలసందలు కందులు ఇలా పెసర్లు దాన్ని కలుపుకొని మిక్స్ మీరు దోశ చేసుకోవచ్చండి. ఎన్నో ఉన్నాయి మిల్లెట్స్ లోపల మనకి జొన్నలు ఉంటాయి, సజ్జలు ఉంటాయి, రాగులు ఉంటాయి. నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి ఒక 5-6 ఉన్నాయి ఇక్కడ. నేను ఏది ఉంటే అది చేసి చూపిస్తున్నాను మీకు. ఇది నానబెట్టుకోవాలి, ఒక రోజు మొత్తం సోక్ చేసుకోవాలి. మీకు సాయంత్రం కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్. దీంతో మీరు పొంగనాలు వేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, అండ్ డోక్లా చేసుకోవచ్చు. ఎన్నో వెరైటీస్ కూరగాయలు వేసుకొని తురుముకొని మనం గ్రేటింగ్ చేసుకొని దోశ పైన వేసుకోవచ్చు, పొంగనాలకు వేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన వెరైటీస్ చేసుకోవచ్చు. ఇందులో చాలా చాలా విటమిన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ మనకు హెల్త్కి సంబంధించినవి. గింజలన్నీ మనం ముడి బియ్యము అవి ఇవి ఏదో చెప్తుంటాం కదా, అవన్నీ ఏవి పనికిరావండి. పాలిష్ లేనివి మనకు ఇట్లా ఫుల్గా ఉన్నాయి, వాడుకోవాలి మనం. అన్ని పప్పులు కానీ సాంబార్లు కానీ మనకి ఎట్లా వీలైతే అట్లా కొంచెంలో కొంచెం కొంచెం చేంజ్ చేసుకోండి ఫుడ్లో. మీకే బెనిఫిట్స్ అర్థమవుతాయి దీంట్లో అంతా. చాలా పోషక పదార్థాలు ఇవన్నీ. దోశ అయిన తర్వాత నేను మళ్ళీ వేసి చూపిస్తానండి. ఇప్పుడు నానబెడుతున్నాను. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో. ఓకే థ్యాంక్ యూ. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవన్నీ.